రేపే యోగిని ఏకాదశి జూన్ ఇరవై నాలుగున ఏకాదశి వ్రతం శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది ఈ రోజున ఎవరైతే శ్రీహరిని పూజించి ఉపవాసం ఉంటారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్తారు యోగిని ఏకాదశి వ్రతం చేస్తే పాపాలు దుఃఖాలు కూడా తొలగిపోతాయి మరణానంతరం స్వర్గంలో స్థానం లభిస్తుంది అని చెప్తారు ఇక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క నామస్మరణం చేసుకుని ఓపికన్నంత మేరకు ఉపవాస నియమాల్ని పాటించినట్లయితే తప్పకుండా అనారోగ్యం నుంచి బయటపడి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్తారు మరి యోగిని ఏకాదశి వ్రతానికి సంబంధించి ఈ రోజున ఏం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యోగిని ఏకాదశి ఉపవాసం దీని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం యోగిని ఏకాదశి అంటే జూన్ ఇరవై నాలుగున శుక్రవారం రోజున వస్తోంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అందుకే ప్రత్యేకించి ఈ రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ యొక్క సంపద ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని క్రమ పద్ధతిలో పూజించి ఉపవాసం ఉండి మోక్షాన్ని అందించాలని కోరుకుంటూ ఉంటారు యోగిని ఏకాదశి వ్రత పుణ్య ప్రభావం వల్ల పాపాలు దుఃఖాలు వంటివి తొలగిపోతాయి మరణానంతరం స్వర్గంలో స్థానం లభిస్తుంది ప్రాపంచిక జీవితంలో ఒక వ్యక్తి తన సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటాడు తద్వారా అతని జీవితం ఏ లోటు లేకుండా కొనసాగుతుంది ఇక యోగిని ఏకాదశి వ్రత పరిహారాలు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం రోజున విష్ణువుకు పాయసాన్ని సమర్పించాలి అయితే ఆ పాయసంలో తులసి ఆకుని వేయడం మాత్రం మర్చిపోద్దు ఇలా చేస్తే శ్రీ మహావిష్ణు మీ పట్ల ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు అని చెప్తారు ఇంకొకటి కూడా ఏకాదశి రోజున తులసి ఆకును కోయకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మర్చిపోద్దు ఒకరోజు ముందే అంటే ఈ రోజే తులసి ఆకుల్ని కోసుకుని కోసుకునుంచుకుని స్వామివారి కోసం పక్కన పెట్టుకుని చక్కగా పూజలో ఉపయోగించుకోవచ్చు పంచామృతం విష్ణుకి ఎంతో ప్రీతికరమైనది ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ పంచామృతాన్నే ప్రసాదం రూపంలో కూడా తీసుకోవాలి ఇలా చేస్తే మహావిష్ణువు యొక్క ఆశీస్సుల్ని పొందుతాం ఐశ్వర్యం అలాగే ఆహారానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఏకాదశి ఉపవాసం రోజున పూజ సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణామూర్తి శంఖం ఉంటే కనుక పూజించండి పూజ తర్వాత పసుపు బియ్యం శనగపప్పు అరటిపండు బెల్లం పసుపు బట్టలు ఇటువంటివి ఏదైనా సరే దానం చేయండి ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం వల్ల సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఇక ఏకాదశి రోజున అంటే యోగిని ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించి అక్కడ దీపం శ్రీ మహావిష్ణువు ఈ చెట్టులో ఉంటాడు అని చెప్తారు ఇలా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది ఇక ఏకాదశి రోజు సాయంత్రం తులసమ్మని కూడా పూజించాలి తులసి కోటను ఒక పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి ఐదు లేదా పదకొండు సార్లు కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది జీవితం సంతోషంగా సాగుతుంది ఇలా యోగిని ఏకాదశికి సంబంధించి ఇటువంటి పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమన్ క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే